సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ముగ్గురు పిల్లలు ప్రాణాలు విడిచారు. కోటవరట్ల మండలం కైలాసపట్టణంలోని మిషనరీ ఆశ్రమ పాఠశాలలో 80 మంది ఆదివాసీ విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. శనివారం సాయంత్రం అల్పాహారంగా విద్యార్థులకు సమోసాలను ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత 27 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. దీంతో వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో నేడు 3 మృతి చెందారు. 1వ తరగతి చదువుతున్న జాష్వా, 3వ తరగతి చదువుతున్న భవానీ శ్రద్ధలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం, చింతపల్లి, డౌనూర్ ఆరోగ్య కేంద్రాల్లో వారికి చికిత్స కొనసాగుతోంది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల మృతిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కేజీహెచ్ నర్సీపట్నం ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ఫోన్లో మాట్లాడారు. అస్వస్థకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.